హాయ్ హలో అందరికీ నమస్తే అండి. నా పేరు పాష. నేను ఉండే లొకేషన్ తెలంగాణ స్టేట్ సూర్యాపేట డిస్టిక్ సూర్యాపేట పక్కన ఎండ్లపల్లి అనే గ్రామం అండి. ఈరోజు ప్రస్తుతానికైతే నేను న్యూఢిల్లీలో అయితే ఉండడం జరిగింది. ఈరోజు మీకోసం ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగిందండి. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. ఈ కారు ఢిల్లీలో ఉందండి. ఢిల్లీ కార్లకు ఫైనాన్స్లు అయితే రావండి. ఏదున్నా సరే నెట్టు కట్టాలి, నెట్టు కట్టి తీసుకెళ్లాలండి. ఓకే అండి, దీని కార్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. ఓక్స్ వ్యాగన్ పోలో అండి. ఓక్స్ వ్యాగన్ పోలోలోనే క్రాస్ వేరియంటు, టాప్ వేరియంటు. ఇందులో ట్రెండ్ లైన్ ఉంటుంది, బేస్ వేరియంటు, కంఫర్ట్ లైన్ ఉంటుంది, మిడ్ వేరియంటు, హై లైన్ ఉంటుంది, ఆ టాప్ వేరియంటు, క్రాస్ హైలీ టాప్. దీనికంటే టాప్ ఉండదండి. బండి మీకోసం తీసుకురావడం జరిగింది. 91,000 చిల్లర జరిగింది. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది. సింగిల్ ఓనర్ బండి, ఆల్ ఒరిజినల్ ఉంది బండి. బండి చాలా బాగుంది. ఒకసారి బండి పీస్ టు పీస్ చూపిస్తా, చూసుకోండి. కీస్ కూడా రెండు కీస్ అవైలబుల్లో ఉన్నాయి. ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ఈ సంవత్సరం వరకు. చూడొచ్చు రెండు కీస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఫోన్ మాట్లాడు. రెండు కీస్ ఉన్నాయండి. సింగిల్ ఓనర్ బండి, కంప్లీట్ సింగిల్ ఓనర్ బండి. బండి చాలా బాగుందండి. 91,700 ఏమో తిరిగింది. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది. హెడ్ ల్యాంప్ చూసుకోవచ్చు, 100కి 100% ఉన్నాయి. చూడొచ్చు ఫాగ్ ల్యాంప్స్ కూడా 100కి 100% ఉన్నాయి. గ్రిల్లు కానీ బంపర్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. చాలా నీట్గా ఉంది. చెర్రీ కలర్ అండి, చాలా బాగుంటుంది. కలర్ చాలామంది ఇష్టపడతారు. క్రాస్ వేరియంట్ అనేది, టాప్ వేరియంట్ ఇది. బండి కొంచెం లెఫ్ట్ సైడ్ డౌన్ అయి ఉందండి. ఇక్కడ ప్లేస్ లేక రోడ్డు మీదకి కార్లు వస్తాయని చెప్పేసి కొంచెం ఇటు కొంచెం డౌన్ అయినట్టుంది లెఫ్ట్ సైడు. చూడొచ్చు రైట్ సైడు ఎక్కడ స్కాచెస్ కానీ డెంట్స్ కానీ ఏది లేవండి. ఎక్దమ్ సీల్, బ్రాండ్ న్యూ కార్ ఉన్నట్టుంది. ఆల్ ఒరిజినల్ ఉంది బండి, ఒరిజినల్ ఉంది. ఎక్దమ్ సీల్ బండి తీసుకున్నట్టు ఉంటుందండి. బండి తీసుకున్న చాలా బాగుంది బండి. అలోవెల్స్ ఉంటాయి. ఈ డోర్లకి ఏదైతే క్రోమ్స్ ఇవి బార్డర్ ఉందో క్రాస్ పోలో చూడొచ్చు. టాప్ ఎండ్, ఫుల్లీ టాప్ ఎండ్ ఇది. దీనికంటే టాప్ ఎండ్ అనేది ఉండదు. అలోవెల్స్ చూసుకోవచ్చు, అలోవెల్స్ ఒరిజినల్గా ఉన్నాయి. ఎక్కడ డ్యామేజ్ అయితే కాలేదు. టైర్లు 100కి 100% ఉన్నాయి. సీల్ టైర్లు ఇవి, ఫ్రంట్ టైరు చూడొచ్చు. ఓక్స్ వ్యాగన్ పోలో అలోవెలే. స్పెండల్ కూడా కంప్లీట్ ఒరిజినల్, ఆల్ ఒరిజినల్ అండి. గ్లాస్ ఉన్నట్టు ఉంది బండి. డోర్ కూడా కంప్లీట్ ఒరిజినల్ అండి. డ్రైవర్ సైడ్ డోరు చూడొచ్చు, కంప్లీట్ ఒరిజినల్, ఎక్దమ్ బ్రాండ్ న్యూ అండి. షోరూమ్ బండి తీసుకున్నట్టే. ఈ బండి తీసుకుంటే ఇక పంచర్స్ కూడా ఇంతవరకు ఓపెన్ చేయలేదు. ఇది పంచర్స్ కూడా చూసుకోవచ్చు, కంప్లీట్ ఒరిజినల్, కంప్లీట్ ఒరిజినల్ అండి. ఎక్కడ ఏది డిస్టర్బ్ అయితే కాలేదు. ఒరిజినల్ ఉంది బండి. పిల్లర్స్ కూడా చూసుకోవచ్చు, డోర్ జాయింట్స్ కూడా ఎక్కడ డిస్టర్బ్ అయితే కాలేదు. చూడొచ్చు కంప్లీట్ ఒరిజినల్ ఉంది. కంప్లీట్ ఒరిజినల్ ఉంది. ఇక్కడ కూడా చూడొచ్చు కంప్లీట్ ఒరిజినల్. ఫుట్బోర్డ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. లోపల ఇంటీరియర్ మళ్ళీ ఒకసారి చూపిస్తా. రైట్ సైడ్ డోరు ఇది కూడా కంప్లీట్ ఒరిజినల్. చూడొచ్చు మీరు కంప్లీట్ ఒరిజినల్ బండి, ఎక్దమ్ బ్రాండ్ న్యూ సీల్ బండి ఉన్నట్టుందండి ఇది. ఎవరైనా కావాలంటే కొంచెం తక్కువ ధర అని చెప్పుకోవచ్చు. ఇది ఓనర్ వెహికల్ కాబట్టి. పంచర్ చూసుకోవచ్చు, కంప్లీట్ ఒరిజినల్, ఒరిజినల్ పంచర్స్ అండి. 100% నాన్ యాక్సిడెంట్ బండి, ఎటువంటి యాక్సిడెంట్ అయితే కాలేదు. సస్పెన్షన్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. నేను గుంటల్లో ఎత్తేసి కూడా చూసిన, చిన్న నాయిస్ అయితే లేదు, ఎలాంటి నాయిస్ లేదు, ఏది లేదు. ఇంజన్ కూడా అసలు రాకెట్ పికప్, అంత పికప్ ఉంది బండికి. ఫుట్బోర్డ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. సీట్ కవర్లు 100కి 70 నుంచి 80% సీట్ కవర్స్ ఉన్నాయండి. క్వార్టర్ ప్యానల్ కానీ ప్రతి ఇది ఒరిజినల్. ఒకసారి రియర్ వ్యూ చూడొచ్చు, ఎక్కడ డెంట్స్ కానీ స్కాచెస్ కానీ గీతలు ఏది లేదండి. అంత ఒరిజినల్ కార్ ఇది.
చూడొచ్చు కంప్లీట్ ఒరిజినల్ కారు. రూఫ్ రూఫ్ కూడా చూసుకోవచ్చు కంప్లీట్ ఒరిజినల్ కంప్లీట్ ఒరిజినల్. హై మౌంటెడ్ స్టాప్ లైట్ ఉంది, డిఫాగర్ ఉంది, వైఫర్ ఉంది చూడొచ్చు. వోక్స్ వ్యాగన్ పోలో క్రాస్ వేరియంటు. టైల్ ల్యాంప్స్ కూడా చూడొచ్చు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చు. ఒకసారి అండర్ బాడీ కూడా చూపిస్తా చూడొచ్చు. అంత ఒరిజినల్ ఉందండి, ఎక్దమ్ బ్రాండ్ న్యూ ఉంది. ఢిల్లీ బండి అండి ఇది. ఎన్ఓసి కూడా అతి తొందరలో వచ్చేస్తుంది. ఎన్ఓసి ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా లేదు దీనికి. నేను ఏ కారు పెట్టినా గుర్తుపెట్టుకోండి, ఒక వారం రోజుల్లో లోపే ఎన్ఓసి అనేది రావడం జరుగుతుంది. HR26 మాత్రం నేను ముట్టుకోనండి. HR26 అనేది అదొక్కటి కొంచెం డేంజర్. అది డిక్కీ కూడా చూడొచ్చు కంప్లీట్ ఒరిజినల్ అండి. క్వార్టర్ ప్యానల్ పంచెస్ కూడా చూసుకోవచ్చు కంప్లీట్ ఒరిజినల్. ఎక్కడ ఇంతవరకు ఓపెన్ కాలేదండి. డిక్కీ జాయింట్స్ కూడా చూసుకోవచ్చు కంప్లీట్ ఒరిజినల్. డిక్కీ జాయింట్స్ కూడా కంప్లీట్ ఒరిజినల్ అండి. సెల్ఫ్ ప్యాడ్ అండి, చాలా బాగుంది వెహికల్. బూట్ స్పేస్ కూడా చూసుకోవచ్చు ఎంత నీట్గా ఉందో, చాలా నీట్గా ఉందండి. ఇంత ఒరిజినల్ ఉంది కారు. స్టెప్ని స్పేసు బూట్ స్పేస్ కూడా చూసుకోవచ్చు. ఎక్కడ చిన్న రస్ట్ కానీ డ్యామేజ్ కానీ ఏది లేదండి చూడొచ్చు. స్టెప్పిని 95 నుంచి 100% ఉంది. ఇది బండితో వచ్చిన స్టెప్పిని అండి. 100% అనుకోవాలి. ఒక్కసారి రెండు సార్లు ఏం వాడిరో, ఒక్కసారి కూడా వాడినట్టు ఉంది నాకు తెలిసి. ఎందుకంటే ఇక్కడ టూల్ కిట్ ఓపెన్ కాలేదు మనకు. స్టెప్పిని అయితే బండితో వచ్చిందండి, ఒరిజినల్ ఉంది. ఒకసారి లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూడొచ్చు, ఎక్కడ స్కాచెస్ కానీ డెంట్స్ కానీ ఏది లేవు. ఆల్ ఒరిజినల్ వెహికల్ చూడొచ్చు మీరు, చాలా నీట్గా ఉంది వెహికల్. ఈ కార్ తీసుకుంటే ఇక సీల్ కార్ తీసుకున్నట్టండి ఆల్మోస్ట్. ఇక క్వార్టర్ ప్యానల్ కానీ ప్రతిది ఒరిజినల్. లెఫ్ట్ సైడ్ సెకండ్ డోర్ చూసుకోవచ్చు కంప్లీట్ ఒరిజినల్. చైల్డ్ లాక్ ఉంటుందండి దీనికి, చాబీతోనే ఆపరేట్ చేయాల్సి వస్తుంది దీన్ని. వేరే కార్లకైతే బటన్ సిస్టమ్ ఇస్తాడు కానీ దీనికి చాబీ సిస్టమ్ ఇస్తాడు. డోర్ కింద కూడా చూసుకోవచ్చు ఎక్కడ రస్ట్ కానీ ఏది రాలేదు. ఫుట్ బోర్డు కూడా, రన్నింగ్ బోర్డు కూడా ఎటువంటి డ్యామేజ్ కాలేదు. బాడీ లైనింగ్ కానీ ఎక్కడ డిస్టర్బ్ కాలేదు చూడొచ్చు మీరు. ఎగ్దమ్ సీల్ బండి ఉన్నట్టు ఉంది బండి. పంచర్ చూసుకోవచ్చు అండి కంప్లీట్ ఒరిజినల్ కో డ్రైవర్ సైడ్ డోర్ కూడా చూసుకోవచ్చు కంప్లీట్ ఒరిజినల్. రన్నింగ్ బోర్డు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కంపెనీ లేబుల్స్ కూడా పోలేదు చూడవచ్చు మీరు, కంపెనీ స్టిక్కర్లు కూడా పోలేదు ఇంతవరకు. ఈ పంచర్ చూపించాల్సిన అవసరం లేదు కానీ చూపిస్తున్నా చూడొచ్చు కంప్లీట్ ఒరిజినల్. ఇంతవరకు స్పీకర్ ఇది గట్టిగా ఉంది, కంప్లీట్ ఒరిజినల్. మనం ఏదో పీకి దాన్ని జరగొట్టినట్టయింది, ఎందుకు ఒరిజినల్ అండి బండి. వెనకాల టైర్ వచ్చేసి ఒక 50-60%గా ఉందండి టైరు. అలెవల్ కూడా రెండు టైర్లు 60%గా ఉన్నాయి. రెండు టైర్లు వచ్చేసి 90-95% టైర్లు ఉన్నాయి. ఒకసారి ఇంటీరియర్లోకి వెళ్ళిపోదాం. సిల్వర్ కలర్ అనేది షోరూమ్ నుంచి వస్తుందండి ఇది, బయట చేయించుకుంది కాదు ఇది.
దీనికి ఐలెవెల్స్కి మ్యాచింగ్ అయ్యే విధంగా దీన్ని డిజైన్ చేయబడుతుంది. ఇంటీరియర్ చూసుకోవచ్చు, చాలా నీట్గా ఉంది. కీసు కూడా రెండు కీస్ ఉన్నాయండి దీనికి. ఓనర్ మనకు రెండు కీస్ ఇవ్వడం జరిగింది. వీడియో చేసుకుంటా అంటే చూడొచ్చు. స్టార్ట్ చేస్తుందా? సరే, సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అయిందండి బండి. ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ లేదు. ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ అండ్ ఫోల్డబుల్ సైడ్ మిర్రర్స్ ఉంటాయండి, చూడొచ్చు. ఈ కార్కి రెండు ఇయర్ బ్యాగులు ఉంటాయండి. ఒకటి స్టీరింగ్లో ఉంటుంది, ఒకటి ఇక్కడ కో డ్రైవర్ సైడ్ డోర్ అండి. చూడొచ్చు, జూమ్ చేసి చూపిస్తున్నా. ఇక్కడ ఒక ఇయర్ బ్యాగ్ ఉంటుంది, రెండు ఇయర్ బ్యాగులు ఉంటాయి. కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది, ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది, మాన్యువల్ గేర్ బాక్స్ చూడొచ్చు మీరు. స్టీరింగ్ కంట్రోలర్స్ కూడా ఉన్నాయి, వాయిస్ కమాండింగ్ ఉంది చూడొచ్చు. బ్లూటూత్ కనెక్షన్ ఉంది. మొబైల్ కట్ అండ్ లిఫ్ట్ ఈ రెండు ఆపరేటింగ్ అనేది చేసుకోవచ్చు మనం. మ్యూజిక్ కంట్రోలర్స్ అన్ని ఫీచర్స్ అనేది ఇందులో ఉంటాయండి. గేర్ బాక్స్ పర్ఫెక్ట్ ఉంది, ఇది ఆల్రెడీ డ్రైవ్ చేసిన నేను, గుంటల్లో ఎత్తేసినా కూడా. సస్పెన్షన్ కానీ పికప్ ఇంజన్ కానీ జబర్దస్త్ ఉందండి బండి, ఎక్దమ్ బ్రాండ్ న్యూ ఉంది బండి. రూఫ్ కూడా చూసుకోవచ్చు, చాలా నీట్గా ఉంది రూఫ్. సీట్ కవర్సు 100/80% ఉన్నాయండి, చూడొచ్చు. ఇక్కడ డ్యామేజ్ కూడా కాలేదు, కానీ ఇది 90-95% కూడా చెప్పొచ్చు, కానీ నేను ఒక 80% చెప్తున్నా. చాలా నీట్గా ఉంది, పర్ఫెక్ట్ ఉంది వెహికల్. ఒకసారి ఇంజన్ చూపిస్తాను మీకు. 4x4 పవర్ విండోస్ ఉంటాయండి, చైల్ లాక్ ఉంటుంది. ఇది అడిషనల్గా వీళ్ళు చేయించుకున్న లైట్ ఇది. ఒకసారి ఇంజన్ కూడా చూపిస్తాను మీకు. ఏసీ కూడా చిల్డ్ ఏసీ అండి, ఏసీ చెప్పలేదు మీకు. ఏసీ కూడా చిల్డ్ ఏసీ, మంచి వర్కింగ్ కండిషన్లో ఉంది, చిల్డ్ ఉంది. దా ఇంజన్ కూడా చూసుకోవచ్చు, చాలా నీట్గా ఉంది. షోరూమ్ ఇంజన్ ఉన్నట్టుంది, షోరూమ్ బండి ఉన్నట్టుందండి. బండి కూడా చూసుకోవచ్చు, బానట్ కూడా చూడొచ్చు. ఎక్కడ కంప్లీట్ ఒరిజినల్ బానట్, ఎక్కడ ఇంతవరకు వర్క్ అయితే జరగలేదు, అంత ఒరిజినల్ ఉంది బండి. ఇంకా దీన్ని బండి పెద్ద డౌట్ పడాల్సిన అవసరం కూడా లేదు. ఇంజన్ కూడా ఎక్కడ ఆయిల్ లీకేజ్లు కానీ ఏది లేదు, అంత ఒరిజినల్. బానట్ పట్టి కూడా ఏం చేంజ్ కాలేదు, అంత ఒరిజినల్. ప్రతీది ఓకే అండి. బండే చూశారు కండి, ఓక్స్ వ్యాగన్ పోలో క్రాస్ వేరియంట్. ఇందులో 4 వేరియంట్స్ ఉంటాయి, ట్రెండ్ లైన్, బేస్, కంఫర్ట్ లైన్, మిడ్, హై లైన్, టాప్ ఎండ్, క్రాస్. ఇది ఫుల్లీ టాప్ ఎండ్, దీనికంటే మించిన టాప్ ఎండ్ ఉండదు. ఇది కారు మోడల్ చూసుకున్నట్టయితే 15 మ్యానుఫ్యాక్చరింగ్, 16 రిజిస్ట్రేషను. దీని లైఫ్ టైం కూడా 31 వరకు దీని లైఫ్ టైం ఉంటుంది. ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది, అది ఒక 4-5 నెలలు ఉంది ఫుల్ ఇన్సూరెన్స్ కూడా. సింగిల్ ఓనర్ బండి, ఆల్ ఒరిజినల్ ఉంది బండి, ఎగ్దమ్ షోరూమ్ పేస్ ఉన్నట్టుంది బండి. ఈ కారు ధర వచ్చేసి, ఇది ఢిల్లీలో ఉంది, ఢిల్లీ ధర వచ్చేసి 4,25,000 అడగడం జరుగుతుంది. ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు, బార్గానింగ్ ఉందండి, దయచేసి అర్థం చేసుకోండి. బార్గానింగ్ అంటే మరీ 150,000 మరి ఇంతేం లేదండి, కొద్దిగా బార్గానింగ్ ఉంది కంపల్సరీ. నీ పెట్టేది ఏదున్నా సరే ఆ ఓనర్ల వెహికల్ తక్కువ డీలర్ ప్రైజ్లో పెడుతున్నా. ఇవి అన్నీ మీరు దయచేసి అర్థం చేసుకోండి. కొంతమంది ఏంటంటే, చాలామంది ఏంటంటే నాకు కనెక్ట్ అయిపోతురు, అంటే వెహికల్ గురించి అవగాహన ఉండి దాని మార్కెట్ వాల్యూ, మన తెలుగు రాష్ట్రాల్లో మార్కెట్ వాల్యూ పూర్తిగా తెలిసి ఉన్న వాళ్ళు స్పాట్లో తీసుకుంటున్నారు. అయితే కస్టమర్లు, ఓనర్లు ఏంటంటే కొంతమంది వాళ్ళకు అవగాహన ఉండక
ఎటుబడి తక్కువ పెట్టిన ఇంకా తక్కువ కడుతా అని ఆలోచిస్తురండి చాలామంది. దయచేసి మీరు మార్కెట్ వాల్యూ తెలుసుకోండి ఫస్ట్. నేను చెప్పేది అదే, నా ఒక్కని దగ్గర తీసుకోంటలేను, మీరు ఇతర వేరే వాళ్ళ దగ్గర కానీ ఎవరి దగ్గరైనా ఒక్కసారి మార్కెట్ వాల్యూ తెలుసుకోండి. అక్కడ ఎంతకు వస్తుంది కారు, అక్కడ క్వాలిటీ ఏ విధంగా ఉంది. ఇక్కడ జెన్యున్ కార్స్ తెలంగాణ అనే ఛానల్ గల పాష ఇతను ఏ విధంగా ఇస్తుండే క్వాలిటీ, ఇతని దగ్గర ఏ ప్రైజ్ ఉంది. దయచేసి ఇవన్నీ మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఆలోచించుకుంటే మీకు ఆటోమేటిక్గా నేను చెప్తున్నా వదిలిపెట్టరు. నేను ఓనర్కి కానీ ఇది వరకు డీలర్కి ఇచ్చేది ఏది డీలర్ ప్రైజ్లో వెహికల్, నేను డైరెక్ట్ ఓనర్లకే డీలర్ ప్రైజ్లో ఇచ్చేస్తున్నా. అది దయచేసి మీరు అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని మీరు ఈ ముందుకు వెళ్ళాల్సిందిగా, నన్ను కూడా ముందుకు నడిపించాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ ఒకేసారి బండి ధర కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉందండి, బండి షోరూమ్ మెయింటైన్ చేసారు కంప్లీటు, ఒరిజినల్ అండి, పీస్ టు పీస్ ఒరిజినల్. ఈ బండి చూడాల్సిన అవసరం లేదు, ఎక్కడ చిన్న స్క్రాచెస్ లేదు, ఏది జనరల్ సర్వీస్ కూడా చేపించే ఉంది, ఆల్రెడీ జనరల్ సర్వీస్ కూడా చేపించే ఉంది. డైరెక్ట్ తీసుకొని నడుపుకునేది ఏం లేదు, పని బండికి రూపాయి పని పెట్టుబడి లేదు. జనరల్ సర్వీస్ కూడా చేపించుకోవాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ చేపించే ఉంది. ఈ బండి ధర 425,000 చెప్పడం జరుగుతుంది. ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు, కొద్దిగా బార్గానింగ్ ఉంది. దయచేసి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మరీ టైంపాస్ కాల్ చేయకండి, దయచేసి అర్థం చేసుకోండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మార్కెట్లో తెలుసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను చెప్పేది ఒకటి అందరికీ, మార్కెట్ వెహికల్స్ ప్రైసెస్ అనేది ఏ విధంగా ఉందో తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత నాకు కాల్ చేయండి, మీకు ఆటోమేటిక్గా అర్థమైపోద్ది. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జెన్యున్ కార్స్ అనగా మా ఛాన్స్ ఆఫ్ టెలివిజన్. థ్యాంక్ యూ.